ఒక్కొక్కరి తోటి మీరు చూస్తా ఉన్నారు ఒక్కొక్కరి తోటి సంభాషిస్తా ఉంటే వాళ్ళు అడిగింది ఏంటంటే నేను అడుగుతా ఉన్నా ఒక్కొక్కరు చెప్పడం పెన్షన్లు రాలేదు మాకు పొద్దున ఇంకా 5-6 మంది రావాల్సింది 5-6 మంది రావాల్సింది చాలా మంది గ్రామ స్థాయిలో నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి వైసీపీ నాయకులు బెదిరించి చాలా మందిని రానివ్వలేదు వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకోవడానికి లేదు అని చెప్పి అమ్మ పెట్టదు అడుక్కు తిన్నేవుది అన్నట్టుగా అరే ఇచ్చేవాళ్ళం మేము ఉన్నాం మీ జేబులో డబ్బులు మేము అడగట్లా మీరు సహాయం చేయరు మీరు సహాయం చేయరు సహాయం చేసే వాళ్ళని మీరు ఆప్ చేస్తారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం మనల్ని ఎవడు ఆపేది మేము మంచికి నిలబడి ఉన్నాం మంచికి నిలబడి ఉన్నాం మేము కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా ఉన్నామని చెప్తున్నాం దీంట్లో భాగంగా వైసీపీ నాయకులు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు వారికి నా విన్నపం ఒకటే మేము చేస్తున్న ఈ కౌలు రైతులు భరోసా యాత్రకి మేము ప్రతి రైతుకి 3000 మంది పైచిలకు రైతులు చనిపోయారు మేము ప్రతి ఒక్కరికి 100 రూపాయలు ఇస్తాం మేము మీరు ఆ ప్రోగ్రామ్ ని దయచేసి అడ్డుకోకండి ఒక్కొక్కరి కష్టాలు చూడండి పొలానికి ఎల్లిన రైతు ముగ్గురు ఆడబిడ్డలు ఉండి పొలానికి పోయి తిరిగి పెనిమిటి ఇంటికి వస్తాడంటే ఆయన పురుగుల మందు తాగి చనిపోయాడు చని పురుగుల మందు తాగిన పెనిమిటిని చూసి ఆవిడ కూడా పురుగుల మందు తాగి చనిపోయింది ఇలాంటి కుటుంబానికి ఇద్దరు బిడ్డలు ఇందాక వాళ్ళని కలిసిన సాయి తేజని కానీ రోహిత్ అని కానీ 4వ తరగతి చదివే బిడ్డలు 2వ తరగతి చదివే బిడ్డలు మాదిగ కులానికి చెందిన వ్యక్తులు కురబ కులానికి చెందిన వ్యక్తులు బోయ కులానికి చెందిన వ్యక్తులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దూదేకుల కులానికి చెందిన వ్యక్తులు ఇలా ఒక్కరు కాదు అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి పేదరికం కౌలు రైతులను చంపేస్తూ ఉంది ఎందుకు చనిపోతున్నారు ఈ కౌలు రైతులు అంటే మొదటగా కౌలు కట్టాలి కొన్ని కౌలు కట్టి ఏదైనా చేద్దామంటే ఒక్కొక్క నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఈ నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు కొన్ని పంట ఏదైనా పండింది అంటే ఆ పండిన పంట గిట్టుబాటు రాదు గిట్టుబాటు ధర రాదు ఆ పండిన పంటకి సకాలంలో అమ్మేసినా కానీ దానికి తిరిగి డబ్బులు రావు వెనక్కి ప్రభుత్వాల నుంచి ఇవన్నీ విసిగిపోయి అప్పులు పెరిగిపోయి సంవత్సరాలుగా పెరిగిపోయి నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఈ రోజున కౌలు రైతుల కుటుంబాలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరఫున నేను మీకు మాటిస్తున్నాను మా దగ్గర పరిమితమైన నిధులు ఉన్నాయి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించిన వెంటనే మీ బిడ్డలు చదువులు కానీ మీ పెన్షన్లు కానీ ఇవన్నీ చదివించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఏ రైతైనా సరే ఉదాహరణకి మనకి కర్నూలు మసూరి అంటాం కర్నూలు బియ్యం మొత్తం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రసిద్ధి చెందింది కనీసం 1800 రూపాయలు బస్తాకు వస్తే కానీ గిట్టుబాటు రాదు అలాంటిది 900 రూపాయలకే అమ్మేసుకోవాల్సిన పరిస్థితి మరి అప్పులు కాకపోతే ఎలా అవుతారు అప్పులు పాలవకపోతే ఎలా అవుతారు ఎవరన్నా మాట్లాడదామంటే మార్కెట్ యార్డుల్లో అధికార పార్టీ వ్యక్తులు కానీ దళారీ వ్యవస్థ కానీ నలిపేస్తుంది రైతుని ఈ రైతులకి ఏదైనా మాట్లాడదామంటే మేము దళారీ వ్యవస్థకి ఖచ్చితంగా మారాలి దళారీ వ్యవస్థ కొల్లగొట్టే దళారీ వ్యవస్థగా ఉండకూడదు సహాయం చేసే దళారీ వ్యవస్థ ఉండాలి రైతుకు తప్ప కొల్లగొట్టే దళారీ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా వారిని జనసేన ప్రతిఘటిస్తుంది రైతులకి అండగా నిలబడుతుంది
ఇదే కర్నూలు జిల్లా నుంచి ఎన్జీ రంగా గారి నాయకత్వంలో అల్లూరి సుబ్బారెడ్డి గారు గాని కనాల వెంకట సుబ్బారెడ్డి గారు జి రామిరెడ్డి గారు ఎస్ నరసింహారెడ్డి గారు కుప్పస్వామి గారు లాంటి రైతు సంఘాల నాయకులు క్విట్ ఇండియాలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి శిస్తులు పన్నులు కట్టాల్సిన అవసరం అని చెప్పి ఎదురు తిరిగిన రైతాంగం ఉన్న నాయకులు ఇక్కడ అలాంటి బలమైన నాయకులు ఉన్నది ఈ ప్రాంతం ఇది అలాగే దారి పొడుగుతా చూస్తుంటే ఇంతమంది యువతున్నారు మీకు ఉద్యోగాలు ఉన్నాయా మీరు ఒకసారి ఆలోచించండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా ఎంతమందికి అమ్మఒడి పథకం ఇచ్చారు మూడు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి పథకం అమలు చేస్తామని చెప్పి ఒకే బిడ్డకి అని చెప్తారా మీరు మళ్ళీ కరెంట్ యూనిట్లు వాడితే మళ్ళీ మీకు ఈ పథకాలు అప్లై చేయమని చెప్పి మద్యపాన నిషేధం అని చెప్పారు మీకు మీరందరూ చదువుకున్న వ్యక్తులే కదా మద్యపాన నిషేధం అంటే ఏంటి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి అంతేగాని మద్యపానాన్ని అమ్ముతామని ఎవరు కారణం చెప్పరు కదా అలాగే వీళ్ళు ఏ మాటైనా సరే వైసీపీ కౌలు రైతులకి అండగా ఉంటాం చనిపోతే 7 లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళు మాట తప్పారు ఈ రోజున మద్యపాన నిషేధం నిషేధిస్తామని చెప్పి మద్యపాన నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అక్రమంగా అమ్ముతూ ఉన్నారు దౌర్జన్యంగా అమ్ముతూ ఉన్నారు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి మద్యపాన నిషేధం ఇస్తామని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు మద్యపానాన్ని ప్రభుత్వం అమ్ముతుంది ఇది దుస్థితి ఎవరు అడిగేవాడు లేడు కర్నూలు జిల్లా యువతకు కూడా చెప్తా ఉన్నాను మీరు ధైర్యం ఉండాలి మీరు రాయలసీమలో మార్పు రావాలి అంటే ఈ కొత్త తరం యువత మీరు గుండెలు మీ గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బయటికి తీయకపోతే మార్పు రాదు ఉద్యోగాలు రావు పరిశ్రమలు రావు జాబ్ క్యాలెండర్ ఇవ్వరు ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మాకు అండగా నిలబడండి మాకు భరోసా ఇవ్వండి మేము మీకు అండగా నిలబడతాం ఒక్క అధికారం ఇవ్వకపోయినా రెండు చోట్ల ఓడించిన ఈరోజు మీ ఎదురుగా ఉన్నానంటే నేను పోరాట స్ఫూర్తి ఉన్నవాడిని దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తి గుండెలో నింపుకున్నవాడిని గెలుపు ఓటములు దైవాధీనాలు ఒకరోజు వస్తాయి ఒకరోజు పోతాయి 151 మంది సభ్యులునే ఈరోజు విర్రవీగుతున్నారు వైసీపీ వాళ్ళు రేపొద్దున 15 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది